హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. హరే కృష్ణ ప్రభుజీ దండం. ఈరోజు మనం భాగవతము 10వ స్కందము 19వ అధ్యాయం చూద్దాం. 19వ అధ్యాయము దావానల పానము. 19వ అధ్యాయము దావానల పానము. సో ఇంతకుముందు మనం 18వ అధ్యాయం చూసాము, బలరాముడు ఏ విధంగా ప్రళంభాసురుని వధించారు అనేటువంటిది మనము డీటెయిల్డ్గా చూసాము. ఇప్పుడు దావాగ్ని ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు మింగేశారు అనేటువంటిది మనం ఈ అధ్యాయంలో చూద్దాం. ముందుగా దీన్ని సారాంశం చూద్దాం. రమ్య మాతని హరే కృష్ణ. దావానల పానం. మంజురారణ్యమునందు శ్రీకృష్ణుడు గోవులను గోపబాలులను మహాదావాగ్ని నుండి రక్షించిన విధము ఈ అధ్యాయమును వివరింపబడినది. ఒకనాడు గోపబాలులు క్రీడామగ్నులు కాగా గోవులు దట్టమైన అరణ్యమునందు స్వేచ్ఛగా సంచరించి సాగినవి. అప్పుడు అకస్మాత్తుగా దావానలము చెనరేగగా అగ్నిజ్వాలను తప్పించుకొనుట గోవులు వెదురు పొదలను కలిగిన అరణ్యములోనికి ప్రవేశించినవి. తమ పశువులు తప్పిపోగా గోపబాలులు గోష్పద చిహ్నములను వాటిచే త్రొక్కబడినవి లేదా కొరకబడినవి అగు తృణాదులను అనుసరించుచు వాటిని అన్వేషించసాగిరి. చివరకు వారు గోవులను కనుగొని వాటిని వెదురు పొదల అరణ్యము నుండి ఉద్ధరించిరి. కాని అప్పటికే దావాగ్ని మిక్కిరి తీవ్రతరమైన గోపాలులను గోవులను భీతులను చేసెను. అంతటి గోపబాలుడు యోగేశ్వరుడు శ్రీకృష్ణుని శరణుజొచ్చగా అతడు వారిని కన్నులను మూసుకొనవలసిందిగా చెప్పెను. వారట్లు చేసినంతట శ్రీకృష్ణుడు భీషణుడు మగు దావాగ్ని క్షణములో పానము చేసి వారందరినీ కడిచిన అధ్యాయమును పేర్కొనబడిన బాండీరక వృక్షము చెంతకు తెచ్చాను. ఈ అద్భుతమగు మాయా ప్రదర్శనమును గాంచిన గోపబాలుడు శ్రీకృష్ణుడు దేవత అని భావించి అతన్ని స్తుతించిరి. పిదప అందరూ ఇండ్లకు వెడలి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఓకే, సో సో డీటెయిల్డ్గా మనం చూద్దాం ఏ విధంగా ఈ ధావానలాన్ని పానం చేశారు అనేటువంటిది డీటెయిల్గా చూద్దాం. మొదటి శ్లోకం సునీత మాతాజీ. శ్రీ శుకవాచ శ్రీ సుఖవాచ క్రీడాసక్తేషు గోపేషు తద్ధావో దూరచారిణి. క్రీడాసక్తేషు గోపేషు తద్గావో దూపచారిణి. స్వైరం చరంత్యో విభుషు దృఢలోభేణ గహ్వరం. స్వైరం చరంత్యో వివిశు స్తృణలోభేణ గహ్వరం. భావము సుఖదేవ గోస్వామి పలికెను. గోపబాలురు పూర్తిగా క్రీడామగ్నులు కాగా వారి గోవులు దూరంగా వెడలి తృణలోభముతో స్వేచ్ఛగా దట్టమైన అరణ్యములోని ప్రవేశించినవి. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే, వీళ్ళందరూ ఇలా ఆడుకుంటూ ఉన్నప్పుడు గోపబాలులు అందరూ కూడా అక్కడ గోవులు దూరంగా ఉన్నటువంటి అరణ్యంలోకి వెళ్ళాయి. ఎందుకు? తృణలోభముతో. తృణలోభము అంటే గడ్డి తృణాదపి సునీచాను. విన్నారా? గడ్డి అందులో తృణ అంటే గడ్డి, గడ్డి పూచలను తినడం కోసం. గడ్డి పూచలు ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటాయి అని అక్కడికి వెళ్ళాయి, అరణ్యంలోకి ప్రవేశించాయి. నెక్స్ట్ 2వ శ్లోకం మంగతాయర్ మాత. అజాగావో మహిష్యశ్చ నిర్విశంత్యో వనాధ్వనం. మంగతాయర్ మాతాజీ. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ. అజాగావో మహిషశ్చ నిర్విశంత్యో వనాధ్వనం. ఈశీకాటవీం నిర్విశుః కంధంత్యో క్రంధంత్యో ధావతార్షితాం. ఈశీకాటవీ నిర్విశ్యుః కంధంత్యో ధావతార్జితాః. మహారణ్యమునందలి ఒక ప్రాంతము నుండి వేరొక ప్రాంతమునకు చరించుచు మేకలు గోవులు వృషభములు చివరకు దట్టమగు వెదురు పొదలను కలిగిన వనములోకి ప్రవేశించినవి. సమీపమును గల దావాగ్ని ఉష్టము చే దప్పిక గొనినవై అవి క్లేశముతో అరవసాగినవి. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో మహారణ్యంలోకి ఒక్కసారి ప్రవేశించాయంటే అవంతా కూడా తిరుగుతూ ఉన్నాయి, మేకలు గోవులు వృషభములు చివరకు దట్టమైనటువంటి వెదురు పొదలను కలిగినటువంటి వనములలోకి ప్రవేశించినవి.
సమీపమున గల ధామాగ్ని ఉష్టంచే దప్పికగునిమై అవి క్లేశముతో అరవసాగినవి. దగ్గరలోనే దావాగ్ని ఉందంట. ఆ దావాగ్ని వల్ల అక్కడంతా వేడిగా ఉంది. ఆ వేడిగా ఉండడం వల్ల ఈ గోవులన్నిటికీ కూడా దప్పిక కలిగింది. అందుకనే అవి అరవడం మొదలుపెట్టాయి. అప్పుడు తెలుస్తుంది ఈ ఆటల్లో ఉన్నటువంటి గోపబాలుడికి శ్రీకృష్ణుడికి వీళ్ళందరికీ కూడా గోవులు అరణ్యంలోకి వెళ్ళిపోయాయి అని. ఓకే, సో అవి అరవసాగాయి. నెక్స్ట్ 3వ శ్లోకం సత్యవతి మాత. తే పశ్యంత పశూన్ గోపా కృష్ణ రామాధయస్తథా. తే పశ్యంత పశూన్ గోపా కృష్ణ రామాధయస్తథా. జాతానుతాపాన విధుర్వీ చిన్వంతో గవాం గతిం. జాతానుతాపాన విధుర్ విచన్వంతో గవాం గతిం. కృష్ణ బలరాములు వారి గోప బాలక మృతులు గోవులను తమ ఎదుట కాలను వారై వాటిని నిర్లక్ష్యపరచినందుకు పశ్చాత్తాపం చెంది చుట్టూ వెతికిన వాటి జాడ నిర్గజాలకపోయేది. హరే కృష్ణ ప్రభు. ఓకే, కృష్ణుడు బలరాముడు వాళ్ళ మిత్రులతో కలిసి వాళ్ళ ఎదురుగా కనపడనటువంటి గోవుల కోసం వెతకడం మొదలుపెట్టారు. నిర్లక్ష్యపరిచినందుకు పశ్చాత్తాపాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయాయి ఈ గోవులు, అయ్యో మనం అలా ఎలా నిర్లక్ష్యం చేస్తూ మనం ఆటలాడుతున్నాము అనేటువంటి భావంలో వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ 4. ఐమోతి మధు తృణైస్తూరీర్ ఘోష్పథైరంకితైర్ఘవాన్. తృణైస్తద్దు రచిన్నై పుష్పాదైరంకితైర్ఘనాం. మార్గమన్వగమన్ సర్వే నష్టాజీవ్యా విచేతసః. మార్గమన్వగమన్ సర్వే నష్టాజీవ్యా విచేతసః. అప్పుడు గోపబాలుడు గోష్పాద చిహ్నములను గోవుల చే త్రొక్కబడినవి కొరకబడినవి అవు తృణాదులను గమనించుచు గోవుల మార్గమును అనుసరించిరి. తమ జీవిక నష్టమైన కారణమున వారందరూ మిగుల చింతాగ్రస్తులై ఉండరి. హరే కృష్ణ ప్రభు. గోవుల మీదనే ఆధారపడి గోపబాలు అందరూ కూడా జీవిస్తున్నారు. ఎప్పుడైతే ఆ గోవులు పోయాయో ఇక వాళ్ళ జీవికే పోయినట్టు. ఓకే, అంటే జీవన ఆధారం పోయినట్లు. అలాంటి గోవులు లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడుతున్నారు. వాళ్ళ తప్పు వల్లనే గోవులు ఇప్పుడు తప్పిపోయాయి అని. అయితే గోష్పాద ముద్రలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ గిట్టల ముద్రలు ఎటైతే ఉన్నాయో అటువైపు ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే గోవుల్ని వెతుకుతున్నారు కాబట్టి ఆ గోవు గిట్టల కాళ్ళ యొక్క అచ్చులు పడినటువంటి ప్రదేశం వైపుకి వెళ్తూ ఉన్నారు. పైగా అవి వెళ్తూ వెళ్తూ దారిలో అక్కడ ఉన్నటువంటి గడ్డిని తింటూ ఉంటాయి, ఆకుల్ని తింటూ ఉంటాయి. ఎక్కడెక్కడ ఆకుల్ని తిన్నట్టు గడ్డి తిన్నట్టు సంకేతం ఉంటుందో ఆ వైపుగా వెళ్తున్నారు గోష్పాద ముద్రలు లేని చోట. ఓకే, సో ఈ విధంగా గోవులని వెతుకుతూ కృష్ణుడు బలరాముడు గోపబాలు అందరూ కూడా బయలుదేరారు. 5వ శ్లోకం శ్రీదేవి మాత. ముంజాటవ్యాం భ్రష్ట మార్గం క్రంధమానం స్వగోధనం. ముంజాటవ్యాం భ్రష్ట మార్గం క్రంధమానం స్వగోధనం. సంప్రాప్య తృషితాశ్రాంతాస్ తతస్తే సన్యవర్తయన్. సంప్రాప్య తృషితాశ్రాంతా స్తతస్తే సంచవర్తయన్. గోపబాలురు త్రోవ తప్పి అరుచుచున్న తమ విలువైన గోవులను చివరకు ముంజ వనమునందు కనుగొనిరి. దప్పిక గొనిన వారు అలసిన వారు అగు ఆ బాలురు పిదప వాటిని ఇండ్ల దారి పట్టించిరి. థ్యాంక్ యూ ప్రభు. త్రోవ తప్పి అరుచుచున్నటువంటి తన విలువైనటువంటి గోవులను చివరకు ముంజ వనమునందు కనుగొన్నారు. ఆ వనం పేరు అంటే అరణ్యంలోనే అనేక వనాలు ఉన్నాయి. ఒక్కొక్క వనానికి ఒక్కొక్క పేరు ఉంది. మనం వృందావనం వెళ్తే అక్కడ అనేక వనాలు ఉన్నాయి. ఓకే, మనం ఆ వనాలన్నీ కూడా చూడొచ్చు. సో ఒక్కొక్క వనంలో ఒక్కొక్క లీల జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు ఒక్కొక్క వనంలో ఒక్కొక్క లీల చేయడం అనేటువంటిది జరిగింది. సో అయితే ఆ వనంలో ఎలా కనుక్కున్నారు వాళ్ళు? దప్పిక కొనినటువంటి అలసిపోయినటువంటి ఆ గోపబాలు వాటిని ఇండ్ల దారి పట్టించరు. కనుక్కున్నటువంటి వాళ్ళు ఇంకా అలసిపోయారు అప్పటికే. ఇక ఇంటికి తీసుకురావడానికి
బయలుదేరాడు. నెక్స్ట్ 6వ శ్లోకం గౌరీమాతాజీ. తాహుతా భగవత మేఘ గంభీరయా గిరా, తాహుతా భగవత మేఘ గంభీరయా గిరా, స్వనాన్నాం నిధనం స్వనాన్నాం నినధం శ్రుత్వాం ప్రతినేదుః ప్రహర్షితాం. స్వనామ్నం నినదం శ్రుత్వా ప్రతినేదుః ప్రహర్షితాః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దేవదేవుడు మేఘ గంభీర స్వరముతో పిలువగా గోవులు తమ తమ నామములను విని మిక్కిలి ముదమందినవై దానికి బదులుగా ప్రతిధ్వని చేయసాగినవి. ధన్యవాదాలు ప్రభు. గోవులు తమ తమ నామములను విని మిక్కిలి మదమందినవై దానికి బదులుగా ప్రతిధ్వని చేయసాగినవి. మేఘ గంభీర స్వరంతో పిలుస్తున్నారంట శ్రీకృష్ణ భగవానుడు. ఒక్కొక్క గోవును పేరు పెట్టి పిలిచేవాడు. ఆయన వేణుగానాన్ని ఊదినప్పుడు కూడా ఆ వేణుగానము ఒక్కొక్క గానము ఒక్కొక్క గోవు జాతి గుంపుకి ఉద్దేశించబడి ఆయన గానం చేసేవాడు. ఆ గుంపు మాత్రం వచ్చేది ఈయన వేణుగానం చేసేటప్పుడు. సో ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పేరు శ్రీకృష్ణ భగవానుడు పేరు పెట్టి పిలవడం స్టార్ట్ చేశారో అప్పుడు అవన్నీ కూడా ఆనందంతో ప్రతిధ్వని చేస్తూ ఉన్నాయి. ప్రతిధ్వని చేయడం అంటే మళ్ళీ తిరిగి రెస్పాండ్ అవుతున్నాయి. నెక్స్ట్ 7వ శ్లోకం శేషరత్నం మాత. తాత శేషరత్నం మాత. హరే కృష్ణ. తత సమంత ధవధూమకేతు, తత సమంత ధవధూమకేతు, యదృచ్ఛయా భూచ్ఛయ కృధ్వనౌకసాం, యదృచ్ఛయా భూచ్ఛయ కృధ్వనౌకసాం, సమీరితః సారథినోల్భణోల్ముఖైర్, సమీరితః సారథినోల్భణోల్ముఖారై, విలేలిహాన స్థిరజంఘమాన్ మహాన్, విలీలహేన స్థిరసంగమాన్ మహాన్. సమస్త వనజీవులు నాశనము చేయనున్నట్లు భయపెట్టుచు మహాదావాగ్ని అకస్మాత్తుగా అన్ని దిక్కులా ప్రజ్వరిల్లెను. రథసారథి వలె వాయువు ఆ అగ్నిని మరింత రగిలించగా ఘోరమ్మగు నిపురవ్వలో సర్వత్రా వెదజల్లుబడెను. నిజముగా మహాగ్ని మహాగ్ని సమస్త స్థావర జంగము జీవుల వైపునకు తన నాల్కలను చాచసాగను. భాష్యము. కృష్ణ బలరాములు గోపబాలు తమ గోవులను ఇండ్లకు మరలించినంతలో పూర్వము పేర్కొనబడిన దావాగ్ని అదుపు తప్పి చెలరేగినదై వారిని చుట్టముట్టిన. హరే కృష్ణ ప్రభు. ఈ దావాగ్ని ఏం చేసింది, గాలికి చుట్టూతో ఉన్నటువంటి అరణ్యాలన్నిటికీ కూడా పాకటం అనేటువంటి జరిగింది. అంటే వీళ్ళు మధ్యలో ఉండిపోయారు ఇక. సో ఈ గాలి అనేటువంటి ఈ వాయువు యొక్క వాయువు ఎలా అంటే ఏ విధంగా అయితే ఒక రథంలో కూర్చున్నటువంటి వాడిని రథసారథి ఏ విధంగా అయితే తీసుకువెళ్తారో ఆ విధంగా ఈ వాయువు ఈ దావాగ్ని తీసుకొచ్చేసింది. ఇలా తీసుకొచ్చేసి చుట్టుముట్టడం అనేటువంటిది జరిగింది. ఎలా ఉందంట ఆ దావాగ్ని అంటే అక్కడ ఉన్నటువంటి స్థావర జంగమాలన్నింటినీ కూడా హరించేసేటువంటి విధంగా తినేసేటువంటి విధంగా తమ నాలుకలను చాచుతూ ఉందంట. ఓకే నెక్స్ట్ ఎనిమిదవ శ్లోకం రాధారాణి మహర్షి. సమాపతంతం పరితోధవాగ్నిం, సమాపతంతం పరితోధవాగ్నిం, గోపాశ్చ గావ ప్రసమీక్ష భీతాం, గోపాశ్చ గావ ప్రసమీక్ష భీతా, ఊచుశ్చ కృష్ణం సబలం ప్రపన్నాం, ఊచుశ్చ కృష్ణం సబలం ప్రపన్నా, యతా హరిం మృత్యు భయార్థితా జనాం, యతా హరిం మృత్యు భయార్జితా జానః. అన్ని వైపుల నుండి తమపై దాడి చేచున్నట్టు ధావాగ్ని గాంచిన వారే గోవులు గోపబాలులు భీతి చెందిరి. మృత్యు భయం చే కలత చెందిన వారు దేవదేవుని ఆశ్రయించినట్లు గోపబాలులు అంతటా కృష్ణ బలరాములను ఆశ్రయించి వారిని ఉద్దేశించి ఇట్లు పలుకురు. ధన్యవాదాలు. అక్కడ ఉన్నటువంటి గోపబాలను అందరూ కూడా భయపడ్డారు. ఎందుకంటే ఎటు చూసినా కానీ దావాగ్ని, ఎటు చూసినా కానీ దావాగ్నితోనే ఉన్నటువంటి అలాంటి పరిస్థితిని చూసి వాళ్ళు భయపడిపోయి మృత్యు భయంతో కలత చెందారు.
తర్వాత శ్రీకృష్ణుణ్ణి బలరాముణ్ణి ఆశ్రయించి వాళ్ళు శ్రీకృష్ణ బలరాముడితోటి ఈ విధంగా మాట్లాడుతున్నారు. 9వ శ్లోకం శిరీష మాతది. కృష్ణ కృష్ణ మహావీర హే రామ మోఘ విక్రయ. కృష్ణ కృష్ణ మహావీర హే రామ మోఘ విక్రమ. దావాగ్నినాదహ్యమానాం ప్రపన్నాం స్త్రాతుమర్హతః. దావాగ్నినాదహ్యమానాన్ ప్రపన్నాం త్రాతు మర్హతః. గోపబాలురు పలికిరి, ఓ కృష్ణ కృష్ణ మహావీరుడా, అమోఘ విక్రమము గల బలరామ, ఈ దావాగ్నిచే దగ్ధము కానున్న వారము మేము ఆశ్రయించు వారము, నగు మమ్ము రక్షింపుము. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ అని పిలుస్తున్నారు, ఆర్తితో పిలవాలి. మన మీద కృష్ణ కృష్ణ అని చదవకూడదు, చదివేటప్పుడు కూడా మనలో ఆర్తి కనపడాలి. కృష్ణ కృష్ణ మహావీర అని చదవాలి. ఓకే, సో సో దావాగ్ని మమ్మల్ని దగ్ధం చేయనుంది, మేము మిమ్మల్ని ఆశ్రయించాము, మీరే మమ్మల్ని రక్షించండి అని వాళ్ళు కోరుకుంటున్నారు. నెక్స్ట్ గౌరీమాత చదివారా మీరు? చదివాను ప్రభుజీ, చదివాను ప్రభు. రమ్య ఎవరు? మంగతాయ మాత చదవండి. మంగతాయ. నూనం తద్ధాంధన నూనం త్వద్ధాంధవా కృష్ణ నచార్హంత్యవ సాధితుం. హరే కృష్ణ. నూనం తద్బాంధవా కృష్ణ నచార్హంత్యవ సాధితుం. వయం హి సర్వధర్మజ్ఞా త్వన్నాతాస్త్వత్పరాయణ. వయం హి సర్వధర్మజ్ఞా త్వన్నాదాసత్పరాయణ. కృష్ణ, నిక్కముగా నీ బంధువులెన్నడూ నశింపదగరు. ఓ సర్వధర్మజ్ఞుడ, మేము నిన్ను మా ప్రభువుగా స్వీకరించితిమి, మేము నిన్ను శరణు చొచ్చి ఉన్నాము. హరే కృష్ణ. ఓకే, సో నేను మేము నిన్ను శరణు పొందుచున్నాము. కృష్ణ, నిక్కముగా నీ బంధువులు ఎన్నడను నశింపదగరు. ఎవరు కృష్ణుడి బంధువులు? కృష్ణ భక్తులు, కృష్ణ భక్తులు, భక్తులే భక్తులే కృష్ణుడికి బంధువులు. ఓ సర్వధర్మజ్ఞుడా, మేము నిన్ను మా ప్రభువుగా స్వీకరించితిమి, అంటే నీ సేవకులము మేము అని చెప్తున్నాను. అంటే కృష్ణుడికి ఎవరు బంధువులు? సేవకులు అందరూ బంధువులు. ఓకే, మేము నిన్ను శరణొచ్చి ఉన్నాము, అంటే మేము నీకు శరణొచ్చి ఉన్నాము, మీరు మాకు ప్రభువులు, మేము మీకు సేవకులము, మేము ఎప్పటికీ నశించము, మీ రక్షణలో ఉన్నటువంటి మేము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ 11వ శ్లోకం. ఓకే, శ్రీదేవి మాత చదవండి. శ్రీ సుఖవాచ. శ్రీ సుఖభువాచ. వచో నిశమ్య కృపణం బంధూనాం భగవాన్ హరిః. వచో నిశమ్య కృపణం బంధూనాం భగవాన్ హరిః. నిమీలయత మా భైష్టా లోచనా నిత్య భాషత. నిమీలయత మా భైష్టా లోచనా నీచ భాషత. సుఖదేవ గోస్వామి పలికెను, తన మిత్రుల యొక్క ఈ దీనమగు వాకులను వినినవాడై దేవదేవుడు శ్రీకృష్ణుడు వారితో, మీరు కన్నులను మూసుకొనుడు, భయపడవలదు అని పలికెను. భాష్యము, శ్రీకృష్ణునకు అతని విశుద్ధ భక్తులకు గల సరళము ఉదాత్తమునైన సంబంధమును ఈ శ్లోకము స్పష్టముగా చూపగలదు. పరతత్వముగు దేవదేవుడు వాస్తవమునకు కృష్ణ నామధేయుడగు ఆనందమయ నవయవ్వన గోపాలుడు. భగవానుడు నవయవ్వనుడు, వినోద స్వభావము కలిగినవాడు. దావాగ్నిచే తన ప్రియమిత్రులు భీతులగుటను గాంచినంతటా అతడు కన్నులను మూసుకొమ్మనియు భయపడవలదనియు వారితో పలికెను. పిమ్మటేమి చేసినో రాబో శ్లోకము. దావాగ్నిచే తన ప్రియమిత్రులు దావాగ్నిచే తన ప్రియమిత్రులు భీతులగుటను గాంచినంతటా అతడు కన్నులను మూసుకొమ్మనియు భయపడవలదనియు వారితో పలికెను. పిమ్మట అతడేమి చేసెనో రాబోవు శ్లోకం నందు వివరింపబడినది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో తన మిత్రులు అర్థిస్తున్నారు. ఓకే, తన మిత్రులు అర్థిస్తున్నారు కాబట్టి
వాళ్ళని కాపాడడము అనేటువంటి కృష్ణుని యొక్క. శ్రీకృష్ణ భగవానుడు సామాన్యమైనటువంటి బాలుడుగానే కనిపిస్తున్నప్పటికీ ఆది రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏమిటి? మిగిలినటువంటి ఇతర రూపాలలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు అంటే ఆయన యొక్క అవతారాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి శ్రీకృష్ణుడికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఈయన వినోద స్వభావాన్ని కలిగి ఉన్నారు. మిగిలినటువంటి ఏ అవతారం కూడా వినోద స్వభావాన్ని కలిగి ఉండరు, అంటే లీలలు చేయడం. ఈ లీలలలో కూడా ఆయన ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క రకమైనటువంటి రసాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. అలాంటి శ్రీకృష్ణ భగవానుడు ఎలాంటి వాడంట? నవయవ్వనుడు, గోపాలుడు, భగవానుడు, వినోద స్వభావాన్ని కలిగిన వాడు. ఇప్పుడు ఆయన తన మిత్రులందరినీ రక్షించేటువంటి మార్గంలో వాళ్ళందరినీ కూడా కళ్ళు మూసుకోమని అన్నారు. ఎందుకంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, కళ్ళు మూసుకోండి, నేను చూసుకుంటాను ఈ దావాగ్నిని ఏ విధంగా తగ్గించాలి అనేటువంటిది నేను చూసుకుంటాను అని అభయమిస్తున్నారు అన్నమాట. సో ఏం చేయబోతున్నారు అనేటువంటిది మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఓకే, సో అది అంటే ఇప్పటి వరకు వినోద స్వభావంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒక్కసారిగా గంభీరంగా మాట్లాడుతున్నారు. అంటే అవసరమైనప్పుడు ఇలా ఉంటారు కృష్ణుడు. ఆ స్వభావం అనేటువంటిది ఆ లీల చేసేటప్పుడు ఎప్పుడైతే వాళ్ళని రక్షించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో వాళ్ళతోటి చాలా గంభీరంగా కూడా మాట్లాడటం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 12వ శ్లోకం, రమ్య మాతాజీ. హరే కృష్ణ. అదేతి మీలితాక్షేషు భగవాన్ అగ్నిమూల్మణం. తదేతి మిలితాక్షేషు భగవాన్ అగ్నిముల్బనం. పీత్వా ముఖేన తాన్ కృచ్ఛాది యోగాదీశో వ్యమోచయత్. పీత్వా ముఖేన తాన్ కృచ్ఛాద్యోగాదీశో వ్యమోచయత్. గోపబాలుడు దానికి సమ్మతించి వెంటనే తమ కన్నులను మూసుకొనిది. అంతట యోగీశ్వరుడు దేవదేవుడు తన నోటితో ఆ ఘోరముగా అగ్నిని పానము చేసి మిత్రులను ప్రమాదం నుండి రక్షించాడు. భాష్యము: గోపబాలుడు త్రీవ్రమగు అలసటచే, ఆకలి దప్పులచే పీడితులగుచు ఘోరమగు దావాగ్నిచే కబలింపబడి ఉండేది. ఈ విషయమును ఇచ్చట కృచ్ఛాత్ అను ఈ పదముచే సూచితమైనది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో బాగా ఆకలి దప్పికలతో ఉన్నటువంటి గోపబాలులందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆజ్ఞాపించినటువంటి వెంటనే వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. ఇక యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ దేవదేవుడు, ఎందుకు ఇక్కడ యోగేశ్వరుడు అనేటువంటి విషయాన్ని చెప్పారు? జనరల్గా యోగేశ్వరులకి ఏముంటుంది? యోగ సిద్ధులు ఉంటాయి. ఓకే, అంటే యోగేశ్వరుడు అంటే సిద్ధులను కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే సిద్ధులను కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఈశ్వరుడు శ్రీకృష్ణ. అంటే ఇప్పుడు సిద్ధి అంటే ఏమిటి అని అంటే ఒక మానవాతీత కర్మ చేయడం. ఒక మానవాతీత కర్మ చేయడం అనేటువంటిది కొంతమంది సిద్ధులు కలిగినటువంటి వాళ్ళు చాలా మంది చేస్తారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రభువు శ్రీకృష్ణ భగవాన్. అంటే ఇప్పుడు ఏదో మంత్రాలు తంత్రాలు సిద్ధులు ఉపయోగించేటువంటి వాళ్ళందరికంటే కూడా ఈయన టాప్ మోస్ట్ యోగి అనమాట. అందుకని ఇక్కడ యోగేశ్వరుడు అయినటువంటి దేవదేవుడు అని చెప్పారు. ఎందుకు ఇక్కడ యోగేశ్వరుడు అనేటువంటి విషయం చెప్పారు అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఈయన మానవాతీత కర్మ చేయబోతున్నారు కాబట్టి. ఓకే, దావాగ్నిని మింగేయబోతున్నారు. దావాగ్ని వేడికే తట్టుకోలేనటువంటి గోపబాలుడు ఉంటే ఒక పక్క, ఆ దావాగ్నే తన పొట్టలోకి తీసుకోబోతున్నారు శ్రీకృష్ణుడు. ఓకే, అందుకని ఇక్కడ ఆయన్ని యోగేశ్వరుడు అని అన్నారు. సో ఆ దావాగ్ని మొత్తాన్ని కూడా పానం చేసేసి తన మిత్రులందరినీ కూడా ప్రమాదం నుంచి రక్షించడం అనేటువంటిది చేశారు. నెక్స్ట్ 13వ శ్లోకం, రామారావు ప్రభుజీ. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. తతశ్చతే క్షీణ్యున్మీలయ పునర్భాండీరమాపిత. తతశ్చతే క్షీణ్యున్మీల్య పునర్భాండీర్ నిశమ్య విస్మిత ఆసన్ ఆత్మానం గాశ్చ మోచిత. నిశమ్య విస్మిత ఆసన్ ఆత్మానం గాశ్చ మోచిత. పిదప గోపబాలు తమ కన్నులను తెరిచి తాము గోవులు ఘోరముగా అగ్ని రక్షింపబడేగాక తిరిగి
భాండీరవట వృక్షము చెంతకు చేర్పబడుటకు కాంచి అతి విస్మితులైరి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణ భగవానుడు ఈ లీలంతా చేసి వీళ్ళందరినీ కూడా పాండీరవట వృక్షం చెంతకు తీసుకురావడం అనేది తెలియదు. వీళ్ళు కళ్ళు తెరవ ఒక్కసారి వీళ్ళు కళ్ళు తెరిచేసరికి వీళ్ళు పాండీర వృక్షం దగ్గర ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి దావాజ్ఞ అంతా కూడా ఇప్పుడు మాయమైపోయింది. సో దీన్ని చూసినటువంటి వాళ్ళు విస్మితులైపోయారు. నెక్స్ట్ 14వ శ్లోకం అనుపమ మాత విష్ణస్యోగ వీర్యం తద్యోగ మాయానుభావితం. కృష్ణస్య యోగ వీర్యం తద్యోగ కృష్ణస్య యోగ వీర్యం తద్యోగ మాయానుభావితం. మాతాజీ మీ మాట రావట్లేదు. దావాగ్నేరాత్మన క్షేమం వీక్షతే మే నిరేమరం. మాతాజీ మీ వాయిస్ రావట్లేదు. దావాగ్నేరాత్మనం క్షేమం ఫోన్కి దగ్గర పెట్టుకోండి మాతాజీ. దావాగ్నేరాత్మన క్షేమం వీక్షతే మే నిరేమరం. ఓకే సునీత మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దావాగ్నేరాత్మన క్షేమం వీక్షతే మే నిరేమరం. భావము శ్రీకృష్ణుని యోగమాయచే ప్రకటమైనట్టి యోగశక్తిచే తాము దావానలము నుండి రక్షింపబడుటను గాంచినంతటా గోప బాలురు అతడు దేవతయనే తలచిడి. భాష్యము బృందావనమునందలి గోపబాలురు శ్రీకృష్ణుని తమ ఏకైక మిత్రుని గను కేవల పూజాధేయముగను ప్రేమించియుండి వారి పారవస్యమును వృద్ధి చేయుటకు శ్రీకృష్ణుడు తన యోగశక్తిని వారికి ప్రదర్శించి ఘోరమగు దావానలము నుండి వారిని రక్షించెను. శ్రీకృష్ణునితో గల ప్రేమయుతమగు పారవస్య స్నేహమును గోపబాలురు ఎన్నడును విడిచిపెట్టజాలరు. అందువల్ల శ్రీకృష్ణుని భగవంతునిగా భావించుటకు బదులు అతని అసాధారణ శక్తిని గాంచిన పిమ్మట వారతడు ఒక దేవత అయి ఉండవచ్చుడని తలచిరి. కానీ శ్రీకృష్ణుడు వారి ప్రియతమ మిత్రుడు గనక వారు కూడా అతని స్థాయిలోనే ఉన్నట్టు వారే. ఆ విధంగా తాము కూడా దేవతలమనియే తలచి గోపబాలురందరూ ఆనంద పరవశులైరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. సో మామూలుగా బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని దేవాది దేవుడు అనేటువంటి భావంలో లేరు. వాళ్ళు శ్రీకృష్ణుడు సామాన్యమైనటువంటి మనతోటి ఒక సహచరుడు, మనతో ఆడుకుంటున్నటువంటి మన మిత్రుడు, మన మనలాంటి వాడే అని అనుకున్నారు. ఎన్ని లీలలు చేసినప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు అనేక సందర్భాలలో గోపబాలుల్ని గోవుల్ని రక్షించినప్పటికీ వాళ్ళందరూ ఆ లీల చేసినటువంటి సమయంలో మాత్రమే శ్రీకృష్ణుణ్ణి బహుశా దేవుడేమో బహుశా దేవతేమో అని అనుకునేవాళ్ళు. అంతేకాని మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మామూలుగానే వాళ్ళ మిత్రులుగానే భావించేవాళ్ళు. ఇంతకు ముందు చూస్తే కాళీయ మర్దనం, తర్వాత ప్రళంభాసురుణ్ణి వధించడం. సో ఇవన్నీ చూస్తే ఇన్ని చేసినప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు యొక్క అద్భుతమైనటువంటి శక్తిని వాళ్ళు అంగీకరించినప్పటికీ శ్రీకృష్ణ భగవానుడిని మాత్రం దేవాది దేవుడిగా చూడలేదు వాళ్ళు. అలా చూస్తే శ్రీకృష్ణ భగవానుడు పొందాలి అని అనుకుంటున్నటువంటి ఈ యొక్క సాఖ్య సంబంధంలో ఉన్నటువంటి ఆనందాన్ని శ్రీకృష్ణ భగవానుడు పొందలేరు. అందుకని వీళ్ళందరినీ కూడా యోగమాయ ప్రభావంలో ఉంచారు. వాత్సల్య సంబంధంలో ఉన్నటువంటి రసాన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడు అనుభవించటం కోసం ఇతర గోపీ గోపాల అందరినీ కూడా శ్రీకృష్ణ భగవానుడు యోగమాయ ప్రభావంలోనే ఉంచారు. ఇప్పుడు మిత్రులు కూడా యోగమాయ ప్రభావంలోనే ఉంచారు. అందుకనే వాళ్ళు ఆ సమయానికి కృష్ణు యొక్క గొప్పతనాన్ని మాత్రమే కీర్తిస్తూ ఆ సమయంలో మాత్రం కృష్ణుడు చాలా గొప్పవాడు అని అనుకుంటారు. అయితే ఈ శ్లోకంలో ఇక్కడ గోపబాలులు అందరూ శ్రీకృష్ణుడు గురించి ఏమనుకున్నారు అని అంటే శ్రీకృష్ణుడు బహుశా ఏ దేవతో అయి ఉండాలి అనుకుంటున్నారు. నిజం కాదు అనుకుంటున్నారు, ఏ గొప్ప దేవతో అయి ఉంటారు, అందుకనే ఆయన ఇన్ని శక్తుల్ని ప్రదర్శించగలుగుతున్నారు అని అనుకొని అలాంటి దేవతా స్వభావం కలిగినటువంటి ఒక వ్యక్తి మనకి మిత్రుడు అయ్యారు అని అంటే బహుశా మనం కూడా దేవతలమేనేమో అని అనుకుని వాళ్ళు ఆనందపడుతున్నారు. అంటే మరి అలాంటి ఒక వ్యక్తికి మనము మిత్రులుగా సాంగత్యాన్ని ఇవ్వడము అని అంటే మనకు కూడా ఎంతో కొంత అర్హత ఉండి ఉండాలి.
సో ఆయన దేవత అయితే మనం కూడా దేవతలమే అయి ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా గోపి వాళ్ళందరూ కూడా ఆనందాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 15వ శ్లోకం హనుమాన్ ప్రభుజీ. హనుమాన్ ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోవాలి. దాసన్నిమత్య సాయాహ్నే సహ రామో జనార్దనః. సన్నిమత్య సాయాహ్నే సహా రామో జనార్దనః. వేణుం విరణయన్ గోష్టం అఘాద్ అఘాద్ గోపైరభీష్టుతః. వేణుం విరణయన్ గోష్టం అఘాద్ గోపైరభీష్టుతః. భావం, అప్పటికే సాయంకాలం అయినందున బలరామునితో కూడి శ్రీకృష్ణుడు తమ గోవులను ఇంటికి మరలించారు. తన యశోగానము చేస్తున్నట్టు గోపబాలులతో కలిసి వేణువును ఒక విశేష పద్ధతిలో మ్రోగించుచు శ్రీకృష్ణుడు వ్రజమునందు ప్రవేశించను. హరే కృష్ణ ప్రభు. సో సాయంకాల సమయం అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇక శ్రీకృష్ణ భగవానుడు బలరాముడితో కూడి గోవులందరినీ లేదా గోపబాలు అందరినీ తీసుకుని వేణువుని ఊదుతూ విశేషమైనటువంటి పద్ధతిలో మోగిస్తున్నారు. మోగిస్తూ వ్రజంలోకి ప్రవేశించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 16వ శ్లోకం సూర్యకుమారి మాత. గోపీనాం పరమానంద ఆసీత్ గోవింద దర్శనే. గోపీనాం పరమానంద ఆసీత్ గోవింద దర్శనే. క్షణం యుగశతం ఇవా యాసాం యేన వినా భవత్. క్షణం యుగశతమివ యాసాం యేన వినా భవత్. భావం, శ్రీకృష్ణ వియోగము క్షణమైనను 100 యుగముల వలె తోచినందున గోపికలు గోవిందుడు గృహమునకు తిరిగి వచ్చుటను గాంచిన వారే పరమానంద భరితులైరి. భాష్యం, గోపపాలును దావానలము నుండి రక్షించిన పిమ్మట శ్రీకృష్ణుడు గోపికలను విరహానలము నుండి కాపాడను. రాధికాది గోపికలు శ్రీకృష్ణ ఎడ అమిత ప్రేమను కలిగి ఉండేది. అతని విరహములో క్షణకాలమైన వారికి లక్షల కొలది సంవత్సరముల వలె తోచను. గోపికులు పరమ భక్తురాండ్రు. శ్రీకృష్ణుతో వారి విశేష లీలలు ఈ గ్రంథం నందు తదుపరి వర్ణించబడినది. శ్రీమద్ భాగవతం నందలి దావానల పానము అను దశమస్కందములోని 19వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో వీళ్ళు మామూలుగా సాయంకాలం ఏ సమయానికి తిరిగి బృందావనానికి వస్తారు అనేటువంటి దాంట్లో గోపికలకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఫలానా సమయం అయిపోయింది అని అంటే ఇక శ్రీకృష్ణుడు గోపబాలను అందరితో కలిసి తిరిగి ఇంటికి వచ్చేస్తారు అని. ఆ సమయం కోసం వాళ్ళు రోజంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సమయం అయ్యేంత వరకు గోపికలు రోజంతా ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఎందుకు కృష్ణుడు హడావుడిగా వీళ్ళందరినీ ఇక సాయంకాలం సమయం అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది, త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు వేణువును ఊదుచు ఒక విశేషమైనటువంటి పద్ధతిలో వేణువును ఊదుతూ తిరిగి తీసుకుని వెళ్ళిపోతున్నారు అని అంటే అక్కడ గోపికలకి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ టైం అయిపోయింది. ఓకే, గోపికలు ఎదురు చూస్తూ ఉంటారు కృష్ణుడి కోసం. మరి మళ్ళీ వాళ్ళను బాధ పెట్టడం కూడా శ్రీకృష్ణుడికి ఇష్టం లేదు. అందుకనే వాళ్ళ సమయానికి వాళ్ళ దగ్గరికి చేరడం కోసం శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళడం అనేటువంటి జరిగింది. ఒకవేళ కనుక శ్రీకృష్ణ భగవానుడు తిరిగి రావడం ఒక నిమిషం లేట్ అయిపోయిందంటే ఒక యుగం లేట్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతారు గోపికలు, విరహ భావాన్ని వ్యక్తం చేస్తారు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు గోపికలను కలవాలి అని ఇక్కడి నుంచే వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఇది 19వ అధ్యాయానికి ముగింపు. ఇక 20వ అధ్యాయం. 20వ అధ్యాయంలో వర్ష శరదృతువులు ఎలా ఉన్నాయి వృందావనంలో అనేటువంటిది వర్ణన అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. సో దీని తర్వాత అధ్యాయంలో ఇక గోపికలు తోటి గోపిగీత్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా నెక్స్ట్ 21వ అధ్యాయం నుంచి వస్తాయి. ఓకే, గోపికలు శ్రీకృష్ణుడు వేణుగీతమును శ్లాఘించుట.
లాస్ట్ శ్లోకంలో శిక్షాష్టకంలో అది గుర్తుకొచ్చింది ప్రభుజీ, యుగాయుతం నిమేషేణ చక్షుష ప్రవృషాయుతం. అవును, ఒక క్షణం కూడా శ్రీకృష్ణుని చూడకుండా వాళ్ళు ఉండలేరు, అందుకనే కదా అది పాడింది ఎవరు, యుగాయుతం నిమేషేణ. చైతన్య మహాప్రభు, చైతన్య చైతన్య మహాప్రభు అంటే ఎవరి భావాన్ని చైతన్య కలిగి మహాప్రభు ఉన్నారు? కృష్ణ భగవానుడే స్వయంగా, కృష్ణ భగవానుడే రాధారాణి రాధారాణి భావాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ప్రతి క్షణం కూడా ఆయనకి యుగమే శ్రీకృష్ణుని అవును ప్రభు. అది రాధారాణి భావం. ఓకే, సో ఇప్పుడు మనకు గోపికల కూడా భావం కూడా, ప్రశ్నలే ప్రభు, ఇప్పుడు మనకు కూడా ప్రశ్నలు ఇప్పుడు. ఓకే, సో మీరు కూడా వెయిట్ చేయాలి. ఓకే, వర్ష శరద్ ఋతువుల గురించి స్టార్ట్ చేద్దామా, రేపు చదువుదామా? స్టార్ట్ చదువుదాం చెప్పండి ప్రభుజీ, టైం లో బాగుంటుంది. బృందావనమున వర్ష శరద్ ఋతువులు శ్రీకృష్ణ లీలావర్ణనమును విస్తరించుటకి శ్రీ సుఖదేవ గోస్వామి ఈ అధ్యాయం నందు వర్ష శరద్ ఋతువుల్లో బృందావన శోభను వర్ణించారు. దీని యందు అతడు రూపకములను గూడినటువంటి పలు మనోహరముగు ఉపదేశములను వసిగను. ఓకే, సో సుఖదేవ గోస్వామి మన కోసం ఈ వర్ణన అనేటువంటిది చేస్తున్నారు, బృందావనంలో శరద్ ఋతు వర్ష శరద్ ఋతువులు ఎలా ఉంటాయి అనేటువంటిది. ఓకే, నెక్స్ట్ మొదటి శ్లోకం సత్యవతి మాతది. శ్రీ శుక ఉవాచ, శ్రీ శుక ఉవాచ, తమోస్తదద్భుతం కర్మ ధావాగ్నేర్మోక్షమాత్మనః, తమోస్తదద్భుతం కర్మ ధావాగ్నేర్మోక్షమాత్మనః, గోపాస్త్రీభ్యః సమాచక్యుః ప్రలంభావదమేవ చ, గోపాస్త్రీభ్యః సమాచక్యుః ప్రలంభావధమేవ చ. సుఖదేవ గోస్వామి పలికెను, తమను దావాల నుండి రక్షించుట, రంభాసును వధించుటను కృష్ణ బలరాము అద్భుతమైన కార్యములను విదప గోపబాలు గోపికలకు సవిస్తరముగా వివరించింది. హరే కృష్ణ ప్రభు ప్రణామ. ఓకే, మామూలుగానే కృష్ణుడు ఏ లీల చేసినా కానీ కృష్ణుడు అలా చేశాడు, కృష్ణుడు ఇలా చేశాడు, కృష్ణుడు గొప్పతనాన్ని వర్ణిస్తూ వాళ్ళు కీర్తిస్తూ బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పాటల్లాగా వివరిస్తూ ఉంటారు. ఓకే, అలానే ఇప్పుడు గోపబాలు అందరూ కూడా అక్కడ గోపికలకి శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా ప్రళంభాసురుణ్ణి, బలరాముడు ఏ విధంగా ప్రళంభాసురుణ్ణి చంపారు, బలరాముడు ప్రళంభాసురుణ్ణి చంపడానికి శ్రీకృష్ణ భగవానుడు ఎలా హెల్ప్ చేశారు, అంటే వీళ్ళందరినీ ఎలా తీసుకువెళ్ళారు ప్రళంభాసురుణ్ణి ముందుగానే గమనించినటువంటి ఆయన, ఏ విధంగా ప్రళంభాసురుడి బారి నుంచి గోపబాలందరినీ రక్షించారు, ఆ తర్వాత దావాగ్నిని ఏ విధంగా పానం చేశారు, ఇవన్నిటిని కూడా లీలల్ని గోపికలకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. నెక్స్ట్ రెండవ శ్లోకం మంగతాయారు మాత. గోపవృద్ధాశ్చ గోప్యశ్చ తదుపాకర్ణ్య విస్మితాం, అరే కృష్ణ, గోపవృద్ధులు గోపవనితలు ఆ వృత్తాంతమును విని అమిత విస్మృతులై కృష్ణ బలరాములు బృందావనం నందు ఆవిర్భవించిన ఇరువురు ప్రధాన దేవతలను భావించింది. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. గోప వృద్ధులు గోప వనితలు ఈ వృత్తాంతం మొత్తం కూడా విని వాళ్ళు కూడా ఆశ్చర్యచకితులయ్యారు. కృష్ణ బలరాములు బృందావనం నందు ఆవిర్భవించినటువంటి ఇరువురు ప్రధాన దేవతలని వాళ్ళు కూడా భావించారు. ఓకే, వాళ్ళేం సామాన్యులు కాదు అని వాళ్ళకు కూడా అర్థమైపోయింది. నెక్స్ట్ మూడవ శ్లోకం లక్ష్మీమాతాజీ. విద్యోతమాన పరిధిర్ విస్ఫూర్జిత విస్ఫూర్జిత నభస్థలం, విద్యోతమాన పరివర్తిర్ విస్ఫూర్తితన భస్మల, పిదప సకల జీవులకు ప్రాణదాయకమగు జీవనాధారము నగు వర్ష ఋతువు ఆరంభమయ్యను, ఆకాశమున ఉరుములతో నిండుగా భూమి ఆకాశములు కలియు స్థానమున మెరుపులు మెరయసాగిను. అరే కృష్ణ, సో జీవనాధారమైనటువంటి వర్ష ఋతువు ఆరంభమైంది. ఇంతకు ముందు ఏ ఋతువు అండి?
గ్రీష్మ ఋతువు అంత ముందు ప్రభుజీ, తర్వాత ఇప్పుడు వర్ష ఋతువు వచ్చింది. గ్రీష్మ ఋతువు గ్రీష్మ ఋతువుపై వర్ష ఋతువు స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో ఆ వర్ష ఋతువు స్టార్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఆకాశంలో ఉరుములు మెరుపులు. ఓకే, భూమి ఆకాశములు కలిగి స్థానమున మెరుపులు మెరియసాగి. మామూలుగానే చూస్తూ ఉంటాం వర్షాకాలంలో ఏ విధంగా అయితే ఉరుములు మెరుపులు ఎలా ఉంటాయో అలా. నెక్స్ట్ నాలుగవ శ్లోకం, హైమవతి మాతది. సాంద్రనీలాంబుధైర్రోమా సవిద్యుత్స్తనయితృభిః. సాంద్ర నీలాంబుధైర్యో మా కవిజుస్తన విష్ణుభిః. అస్పష్ట జ్యోతిరాచ్ఛన్నం బ్రహ్మే వాసగుణం భవౌ. అస్పష్ట జ్యోతిరాచ్ఛన్నం బ్రహ్మే వాసగుణం భవౌ. అప్పుడు ఉరుములతో మెరుపులతో కూడిన ఘన నీల మేఘములచే ఆకాశము కప్పబడిపోయాను. విశుద్ధాత్మ త్రిగుణములచే కప్పబడిన చందమున ఆ విధముగా ఆకాశము దాని సహజ తేజస్సు ఆచ్ఛాదితమయ్యను. పార్శ్వము మెరుపులు సత్వగుణముతోను, ఉరుములు రజోగుణముతోను, మేఘములు తమోగుణముతోను పోల్చబడును. ఆ విధముగా వర్ష ఋతువు ఆరంభమైనంతటా గోచరించటి మేఘావృతము ఆకాశము త్రిగుణములతో కలత చెందిన విశుద్ధాత్మను పోలును. ఏలయనా అప్పుడు విశుద్ధాత్మ కప్పబడి ఉండి అతని మూల జ్యోతిర్మయ ప్రభావము మసకగా ఉండి భౌతిక గుణముల ద్వారా అస్పష్టంగా కనబడను. అదే కృష్ణ ప్రభు దండవచ్చు. ఓకే, సో ఉరుములతో మెరుపులతో కూడినటువంటి ఘన మేఘములచే ఆకాశం మొత్తం కూడా కప్పబడిపోయింది. ఉరుములు మెరుపులు మేఘాలు మూడు విషయాలను చెప్తున్నారు. ఉరుములతోటి మెరుపులతోటి కూడినటువంటి ఘన నీల మేఘాలచే ఆకాశం మొత్తం కూడా కప్పబడింది. ఏ విధంగా అంటే త్రిగుణాలచే ఆత్మ కప్పబడినట్టు. అంటే ఆకాశం యొక్క వెలుగు మనకి తెలియకుండా ఉండడం కోసం, ఆకాశంలో ఆకాశాన్ని మనం చూడలేకపోవడానికి కారణం ఏమిటి అంటే ఎక్కడి నుంచి వస్తుంది సూర్యుపు వెలుగు? ఆకాశం నుంచి వస్తుంది. ఓకే, దాన్ని కప్పేసేది ఏంటిది? ఆ మేఘాలని తమో గుణంతో, తర్వాత మెరుపులని రజో సత్వగుణంతో, మెరుపులని సత్వగుణంతో, ఉరుములని రజోగుణంతో పోలుస్తుంది. రజోగుణం మెరుపు వల్ల ఏమవుతుంది, ఒక్కొక్కసారి మెరుపు వచ్చినటువంటి సమయంలో మేఘాలు దాటి అవతలకి కనిపించే అవకాశం ఉంటుంది. మెరుపు వచ్చినప్పుడు మేఘాలను దాటి మేఘాల అవతల ఉన్నది మనం చూడగలిగేటువంటి ఒక ట్రాన్స్పరెన్సీ వస్తుంది. అలానే సత్వగుణ ప్రభావం ఉన్నప్పుడు మనము మనం జ్ఞానాన్ని పొందుతాం, రీచ్ అవుతాం, అది రీచ్ అవుతాం. సో భగవంతుడిని మనం తెలుసుకోగలుగుతాం. అయితే ఈ ఆత్మను కూడా మనం అంటే ఆత్మజ్ఞానం కూడా మనకు లేకపోవడానికి కారణం ఏమిటి అని అంటే మనం సత్వగుణంలో లేకపోవడం. మనం రజోగుణం తమో గుణం కప్పేసేసింది. అంటే ఏ విధంగా అయితే మేఘాలు ఉరుములు కప్పేసేయం, అంటే ఆత్మ పలుకులు కూడా మనకి వినపడకుండా ఉండడం కోసం ఈ ఉరుముల శబ్దం అనేటువంటిది డామినేట్ చేసేస్తుంది. అలా అంటే రజోగుణం డామినేట్ చేస్తుంది, రజోగుణం డామినేట్ చేస్తుంది. రాజోగుణంలో ఉన్నటువంటి మనకి నేను ఆత్మని అనేటువంటి స్థాయిలో మనం కర్మలు చెయ్యం, నేను శరీరము అనేటువంటి స్థాయిలోనే కర్మలు చేస్తాం. ఆ విధంగా విశుద్ధ ఆత్మని తెలుసుకోలేకపోతున్నాం మనం ఈ యొక్క త్రిగుణాల యొక్క ఆచ్ఛాదనం వల్ల. ఓకే, దీన్ని అంటారు హృదయ గ్రంథి అని. ఓకే, హృదయ గ్రంథిని ఛేదించడం అనేటువంటిది చాలా కష్టం. ఓకే, హృదయ గ్రంథి అంటే ఇలా ముళ్ళు పడిపోయి ఉంది, చిక్కు ముళ్ళు పడిపోయి ఉంది. మామూలుగా చూస్తే ఒక పెద్ద దారం ఉందనుకోండి, ఏదో ఒకటి చిన్న ఒక ముడి రెండు ముళ్ళు మూడు ముళ్ళు పడిపోయాయి అనుకోండి, మనం ఏం చేస్తాం? చిన్నగా చిన్నగా తీస్తాం, చిన్నగా తీస్తాం. అదే ఇప్పుడు చాలా ముళ్ళు పడిపోయి చిక్కు చిక్కు అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? చాలా కష్టం. అప్పుడు ఏం చేయాలి? ఇసుకొచ్చింది, ఏం చేస్తాం మనం? కట్ చేసేస్తాం. ఓకే, కట్ చేసేసి ఎంత వీలైతే అంత దారాన్ని వాడుకుంటాం మనం. ఓకే, ఇప్పుడు మన హృదయ గ్రంథి కూడా అలా చిక్కు ముళ్ళు పడిపోయింది. ఒక ముడి కాదు, రెండు ముళ్ళు కాదు, అనేక బంధాలు, అనేక భౌతిక క్లేశాలు, అనేక అటాచ్మెంట్, ఇవన్నీ కూడా ఒక్కొక్క ముడి అనమాట. ఈ ముడి అన్నిటి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నాం మనం, చాలా జాగ్రత్తగా తాడు తెగకుండా ముళ్ళన్ని తీసుకుంటూ వస్తున్నాం.
ఇవన్నీ తీసినప్పుడు అప్పుడు మన హృదయ గ్రంథి ఛేదించినటువంటి వాడు. అప్పటి దాకా మనం ప్రయత్నం చేద్దాం, భౌతిక గుణాలతోటి ఉన్నటువంటి ముడులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఛేదించాం. నెక్స్ట్ 5వ శ్లోకం గౌరీమాత. మాసాన్ని పీతం య భూమ్యాశ్చోదమయం వసు. అష్టౌ మాసాన్ని పీతం యద్ భూమ్యా చోదమయం వసు. స్వగోభిర్మోక్తు మారేభే పర్జన్యః కాల ఆగతే. స్వగోభిర్మోక్తు మారేభే పర్జన్యః కాల ఆగతే. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్తరణం. సూర్యుడు తమ కిరణములు తన కిరణములతో 8 మాసముల వరకు ధరణి యొక్క జలధనమును తాగి ఇప్పుడు సరి అయిన సమయము అరుదెంచగా ఆ ప్రోగు చేసిన ధనమును విడువనారంభించెను. భాష్యము: ధరణి యొక్క జలమని ధనమును సూర్యుడు ఇగిరించుటకు రాజు పన్నులను వసూలు చేయుటతో ఆచార్యులు పోల్చిరి. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను గ్రంథములోని 20వ అధ్యాయమునందు శ్రీల ప్రభుపాదులు దీనిని ఇట్లు వివరించిరి. సూర్యకాంతి చే ధరణి నుండి లాగివేయబడిన జల సముదాయమే మేఘములు. సూర్యుడు 8 మాసముల వరకు ఎడతెగక భూతలము నుండి నానా రకములకు జలమును ఇగరగొట్టును. ఆ జలమే మేఘరూపమున ప్రోగుపడి అవసరమైనప్పుడు తిరిగి వర్ష రూపమున విడువబడును. అట్లే ప్రభుత్వము పౌరుల నుండి నానా రకములకు పన్నులను తీసుకొనుచుండును. వ్యవసాయము, వాణిజ్యము, ఉత్పత్తి మున్నగు వివిధ కర్మల ద్వారా పౌరులు ఆ పన్నులను చెల్లింప సమర్థులైయుందురు. ఆ ఈ విధముగా ప్రభుత్వము ఆదాయపు పన్ను, అమ్మకపు పన్ను వంటివి కూడా రాబట్టుచుండును. ఇది సూర్యుడు భూమి నుండి నీటిని గ్రహించుటతో పోల్చబడును. ధరాతలముపై తిరిగి నీటి అవసరము ఏర్పడినప్పుడు సూర్యరశ్మియే జలమును మేఘముగా మార్చి సర్వత్రా వర్షమును కురిపించును. అట్లే ప్రభుత్వముచే తీసుకొనబడిన పన్నులు, విద్య, ప్రజోపకర కార్యములు, పారిశుద్ధ్యము మున్నగు కార్యముల ద్వారా ప్రజలకు తిరిగి పంచబడవలెను. ఉత్తమ ప్రభుత్వమునకు ఇది అనివార్యమైనది. అనవసరముగా దుర్వ్యయము చేయుటకే ప్రభుత్వము పన్నులను తీసుకొనరాదు. పన్నులను దేశజనుల సంక్షేమము కొరకే తప్పక వినియోగించవలెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సూర్యుడు తన కిరణాలతో 8 మాసాల పాటు భూమి మీద ఉన్నటువంటి నీళ్లను అన్నింటినీ కూడా తాగేస్తారు, తిరిగించేస్తారు. ఇక మిగిలినటువంటి ఆ 4 మాసాల పాటు తను తీసుకున్నటువంటి ఆ నీళ్ల మొత్తాన్ని కూడా తిరిగి భూమి మీదకి కురిపించేస్తారు. దీన్ని ఎలా పోల్చారు అని అంటే, రాజులు ఏ విధంగా అయితే ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి సంక్షేమ పథకాల రూపంలో తిరిగి ప్రజలకి ఎలా ఇస్తారో ఆ విధంగా. సో సూర్యుడు కూడా అలానే చేస్తున్నాడు. ఓకే, సో 8 మాసాల పాటు ఈ నీళ్ళన్నిటి కూడా తీసుకొని తిరిగి మేఘాల రూపంలో ఉంచడం అనేటువంటిది జరుగుతుంది. ఆ మేఘాలు వర్షించినప్పుడు వర్ష ఋతువు సమయంలో మనందరికీ కూడా తిరిగి వాటిని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఇక్కడికి ఆపుదాం మాతాజీ. ఇక వసంత, ఈ వర్ష ఋతువు ఎలా ఉంది, తర్వాత శరదృతువు ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనము రేపు మనము చదువుకుందాం 6వ శ్లోకం నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాచా కల్పత రూప్యశ్చ కృపా సింధుభ్యయ వచ పతితానామిభ్యో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే హరే రామ రామ హరే హరే అనంత కోటి వైష్ణవ పండితుడికి జయ జయ.